హలో ఫ్రెండ్స్, ఇవాళ ఈ వీడియోలో మీకు హాట్స్టార్కి సంబంధించిన 2 ట్రిక్స్ చెప్తాను. అవేంటంటే, నార్మల్గా మీరు హాట్స్టార్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా వీడియోస్ చూస్తుంటారు కదా, కానీ స్కిప్ కౌంట్ వస్తుంది, అంటే 20 స్కిప్స్ మాత్రమే ఉంటాయి. 20 స్కిప్స్ అయిపోతే నో స్కిప్స్ లెఫ్ట్ అనే మెసేజ్ వస్తుంది, అంటే మరి మీరు వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూడలేరన్నమాట. కానీ ఈ వీడియోలో నేను మీకు ఎలా స్కిప్ కౌంట్ ప్రాబ్లం సాల్వ్ చేయొచ్చో చెప్తాను. అలాగే రెండవది యాడ్స్ అండి. మీరు వీడియో చూస్తున్నప్పుడు మధ్యలో యాడ్స్ వస్తాయి కదా, అలాగా యాడ్స్ రాకుండా కంటిన్యూస్గా వీడియో చూడాలంటే ఏం చేయాలో కూడా చెప్తాను. సో ఇప్పుడు మనం ఫస్ట్ నో స్కిప్స్ లెఫ్ట్ ఇష్యూ ఎలా సాల్వ్ చేయాలో చూద్దాము. మీరు హాట్స్టార్ యాప్ దగ్గరికి వెళ్ళి ఆ హాట్స్టార్ యాప్ మీద హోల్డ్ చేసి పట్టుకుంటే మీకు ఐ అనే సింబల్ కానీ లేకపోతే ఇన్ఫో అనే సింబల్ కానీ కనిపిస్తుందండి, అది డివైజ్ని బట్టి. సో దాన్ని మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది, అప్పుడు మీకు యాప్ ఇన్ఫో ఓపెన్ అవుతుంది. ఒకవేళ మీకు అది కనిపించలేదనుకోండి, ఇన్ఫో కానీ ఐ అనే సింబల్ కానీ, నో ప్రాబ్లం అండి. సెట్టింగ్స్లోకి వెళ్ళి యాప్స్ క్లిక్ చేస్తే అక్కడ అన్ని యాప్స్ ఉంటాయి. అక్కడ మీరు హాట్స్టార్ యాప్ కోసం సెర్చ్ చేస్తే హాట్స్టార్ యాప్ కనిపిస్తుంది. ఇప్పుడు హాట్స్టార్ మీద క్లిక్ చేస్తే యాప్ ఇన్ఫో ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు స్టోరేజ్ అనే ఆప్షన్ చూడొచ్చు. ఈ స్టోరేజ్ ఆప్షన్ ఏంటంటే, ఈ యాప్ మీ మొబైల్లో ఎంత డేటా స్టోర్ చేసుకుంది అని చెప్తుందన్నమాట. ఇప్పుడు ఇక్కడ మీరు డేటా క్లియర్ చేయాలి. అది ఎలా అంటే, ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి కదా, క్లియర్ డేటా, క్లియర్ క్యాష్ అని. సో క్లియర్ డేటా ప్రెస్ చేయండి. ఇప్పుడు మీకు ఒక అలర్ట్ వస్తుంది, ఈ యాప్ డేటా పర్మనెంట్గా డిలీట్ చేయాలా అని. అప్పుడు ఓకే ప్రెస్ చేయండి. సో ఈ యాప్ మీ మొబైల్లో సేవ్ చేసుకున్న డేటా మొత్తం క్లియర్ అయిపోతుంది. ఇప్పుడు మీరు బ్యాక్ వచ్చేసి హాట్స్టార్ దగ్గరికి వెళ్ళి హాట్స్టార్ క్లిక్ చేయండి. ఇప్పుడు మీకు ఈ హాట్స్టార్ యాప్ అనేది ఫ్రెష్గా ఓపెన్ అవుతుందండి. అంటే మీరు ఫస్ట్ ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు, యాప్ ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు ఏవైతే ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకున్నారో, ఇప్పుడు మళ్ళీ మీరు కొత్తగా అవన్నీ సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది, అంటే లాంగ్వేజ్ సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ నేను లాంగ్వేజెస్ సెలెక్ట్ చేస్తున్నాను. సో కంటిన్యూ కొడితే హాట్స్టార్ ఓపెన్ అవుతుందండి. సో ఇక్కడ సబ్స్క్రైబ్ అని ఇచ్చారు, అది అవసరం లేదు, బ్యాక్ ప్రెస్ చేశారనుకోండి. ఇక్కడ మీరు ఇప్పుడు ఏ వీడియో మీదైనా క్లిక్ చేసి మనము వీడియో చూసుకోవచ్చు అనమాట. అంటే మీకు ఇప్పుడు మళ్ళా 20 స్కిప్స్ యాడ్ అయ్యాయి అనమాట. సో ఇప్పుడు మళ్ళీ మీకు 20 స్కిప్స్ అయిపోయాయి అనుకోండి, మళ్ళీ సేమ్ ప్రొసీజర్ ఫాలో అవడమే. క్లియర్ డేటా చేసుకుంటే మళ్ళీ మీకు ఆటోమేటిక్గా ఇంకొక 20 స్కిప్స్ యాడ్ అవుతాయి. ఇప్పుడు మీకు రెండవ ట్రిక్ చెప్తాను, అదేంటంటే యాడ్స్ ఎలా అవాయిడ్ చేయొచ్చు అని. ఇప్పుడు ఈ వీడియోలోనే చూసినట్లయితే మీకు ఇక్కడ డాట్స్ కనిపిస్తున్నాయి కదండి, ఈ డాట్స్ ఉన్న ఏరియాలో మొత్తం మనకి యాడ్స్ వస్తాయన్నమాట. నేను ఈ వీడియోని డాట్ దగ్గరికి తీసుకొచ్చాను అనుకోండి, ఇప్పుడు మనకి యాడ్ కనిపిస్తుంది. చూసారు కదా, ఇప్పుడు మనకి యాడ్ కనిపించింది. సో ఈ యాడ్స్ కనిపించకుండా కంటిన్యూస్గా వీడియో చూడాలంటే ఏం చేయాలో నేను ఇప్పుడు మీకు చెప్తాను. అది ఎలాగంటే, మీకు వీడియో కింద డౌన్లోడ్ బటన్ ఉంది కదా, అది క్లిక్ చేయండి. కానీ మొత్తం డౌన్లోడ్ చేసుకోవాల్సిన పని లేదనుకోండి, వీడియో ఒక 5% డౌన్లోడ్ అయితే సరిపోతుంది. వెంటనే మీరు పాస్ కొట్టేసి బ్యాక్కి వెళ్ళి మరలా ఆ వీడియో ఓపెన్ చేసి చూశారనుకోండి, అప్పుడు మీకు ఎటువంటి యాడ్స్ కనిపించవు. చూశారుగా, యాడ్స్ రావట్లేదు. ఇలా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా సరే యాడ్స్ లేకుండా కంటిన్యూస్గా వీడియో చూసేయచ్చు. మీకు ఈ ట్రిక్స్లో ఏ ట్రిక్ తెలుసు, ఏ ట్రిక్ తెలియదు అనేది నాకు కమెంట్లో పోస్ట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.